చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరికైనా ఆడవాళ్ళకి ప్రాబ్లం వస్తే ఫస్ట్ హేమే వస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు నేను ఒక్కసారి కూడా బయటికి రాలేదు. ఎందుకంటే ఆ అమ్మాయి అప్రోచ్ కరెక్ట్ కాదండి. ఆ అమ్మాయి నిరసన తెలిపొచ్చు, మౌన పోరాటం చేయొచ్చు, లేదా ఇంకో విధంగా తెలిపొచ్చు. తర్వాత ఇదే విషయం లాస్ట్ బోర్డులో మాకు ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది ఒక పెద్ద డైరెక్టర్ మీద. ఆ డైరెక్టర్ని మేము మాకు ఇక్కడ పిలిపించామండి, ఇదే రూమ్లో పిలిపిస్తే ఆ అమ్మాయి రాలేదు, డైరెక్టర్ గారు వచ్చి కూర్చున్నారు. మేమంత సిన్సియర్గా శివాజీ రాజా, మేమందరం ప్రతి వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం ఉన్నా సరే మేము దగ్గరుండి, ఆ ఇందాక శివాజీ రాజా గారికి చెప్పారు, మొన్న కూడా ఒక కంప్లైంట్ వస్తే ఇట్లానే క్లియర్ చేసి పంపించాం అన్నమాట. సో ఇట్లాంటివి చేస్తున్నప్పుడు ఆ అమ్మాయికి కార్డే కావాలంటే మేము అప్లికేషన్ ఇచ్చాం, ఆ అమ్మాయి ప్రాపర్గా ఫిల్ చేయలేదు, మీరు కూడా చూశారు, ఫొటోస్ కూడా పెట్టలేదు. ఆ అమ్మాయిని మీరు ఆర్టిస్ట్గా అన్నారు కానీ నిజంగా నేను చాలా సినిమాలు చేశాను, ఇప్పటికి 370 సినిమాలు పైగా చేశాను. నేను సినిమాలు చూస్తాను, నాకు సినిమాలు అంటే ప్రాణం. ఎక్కడ కూడా నాకు ఆ అమ్మాయిని నేను గుర్తించలేదు. మీరు గుర్తించినంతగా అంటే విలేకరులు ప్రెస్ గుర్తించినంతగా మేము గుర్తించలేదు ఆ అమ్మాయిని. ఇక్కడ శివాజీ రాజు గారు చెప్పినట్టు ఇక్కడ లక్ అండి. మనం ఒక క్యారెక్టర్ చేసినప్పుడు అది హిట్ అయితే 10 సినిమాలు వస్తాయి, ఫట్ అయితే పోతుంది. ఇప్పుడు నేను కూడా నా పక్కన చేసే వాళ్ళు చాలామంది లేరు. ఇప్పుడు నేను సంవత్సరాల నుంచి నేను యాక్ట్ చేయట్లేదు, అందుకని నాకు వేషాలు ఇవ్వట్లేదు అని ఇండస్ట్రీని ఎట్లా కంప్లైంట్ చేస్తావు? డైరెక్టర్ వ్యూలో ఉంటుంది ఈ అమ్మాయికి వేషం ఇవ్వాలి, వీళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పి. తర్వాత నేను సన తెలుగు వాళ్ళకి వేషాలు ఇవ్వట్లేదు అనడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఎంతమంది లేడీ ఆర్టిస్టులు, ఫీమేల్ ఆర్టిస్టులు మన ఇండస్ట్రీలో లేరు, పేరు తెచ్చుకోలేదా మేము? మేము ఇలాగే రోడ్డున పడ్డామా? ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు, ఇదేమన్నా మన ఇష్టమా? నేనే ఉంటాను ఇక్కడ, నాకే కావాలంటే కుదరదండి. శ్రీలక్ష్మి గారు ఉండేవాళ్ళు, ఆవిడ తర్వాత కోయసళ్ళ గారు వచ్చారు, తర్వాత నేను వచ్చాను, నేను వెళ్తాను, నా బదులు ఇంకొకళ్ళు వస్తారు, శ్రీరెడ్డి అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు వేషాలు వేస్తారు, వస్తాయి. అవకాశాలు రాలేదు అని చెప్పి ఇట్లా పడడం ఒకటి న్యాయం కాదు. మన మెంబర్షిప్ గురించి మాత్రం ఒకటే చెప్తున్నానండి, మేము అప్లికేషన్ ఇచ్చాం, ఆ అమ్మాయి ప్రాపర్గా ఫిల్ చేయలేదు. తర్వాత మేము 3 నెలలకు ఒకసారి ఈసీ మీటింగ్ పెట్టుకుంటాం. ఈ అమ్మాయితో పాటు ఇంతకంటే ముందు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకు కూడా మేము ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే ఈసీ మీటింగ్లో డిసైడ్ చేసిన తర్వాత యునానిమస్గా అందరూ ఈ ఆర్టిస్ట్ మాకు తెలుసు, ఈ అమ్మాయికి ఇవ్వచ్చు, సినిమాలు చేసింది అన్న తర్వాత మేము కార్డు ఇష్యూ చేస్తాం. ఇప్పుడు ఇంతకీ ఆ అమ్మాయి అంటే ఈవేళ ఇచ్చేస్తే ఇచ్చేస్తారా అండి? అది కాకుండా ఆ అమ్మాయి డీడీ ఇవ్వలేదు మాకు, ఇంట్రడక్షన్స్ అయింది, నన్ను అడిగితే నేను పెట్టేదాన్ని, ఇంకొకళ్ళు అడిగితే ఇంకొకళ్ళు అడుగుతారు. ఫ్రీ మెంబర్షిప్ అంటే ఫ్రీ మెంబర్షిప్ ఎందుకు ఇస్తారండి? అసలు ఎవరైనా ఇస్తారా? ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఏదైనా సరే, ఏ కౌన్సిల్ అయినా ఎవరు ఫ్రీ మెంబర్షిప్ ఇవ్వరు. అందులోకి ఆ అమ్మాయి ఏం త్యాగాలు చేసేసి, ఏం ఇరగదీసేసి, కొన్ని వయసు అయిపోయిందమ్మా ఇప్పుడు మెంబర్షిప్ ఇస్తే ఆ అమ్మాయికి మెడికల్ క్లెయిమ్ దొరుకుతుంది లేదా పెన్షన్ దొరుకుతుంది అంటే, అలాంటి వాళ్ళని మేము 100 మందిని కన్సల్ట్ చేసి మేము ఇస్తున్నామండి ముసలాళ్ళని, వాళ్ళు మా మెంబర్స్ కాదు, అలాంటి వాళ్ళకి ఇస్తాం. కానీ ఫ్రీ మెంబర్షిప్ ఈ అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి? మాకు అసలు అర్థం కాలేదు. అప్లికేషన్ రాంగ్, మేము అప్లికేషన్ ఇచ్చామంటేనే ఆ అమ్మాయిని మేము వెల్కమ్ చేసినట్టే. అర్థమైందా మీకు? మేము అప్లికేషన్ ఇచ్చామంటే అమ్మాయిని వెల్కమ్ చేసినట్టే. ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి, అక్క నేను అప్లికేషన్ పెట్టాను, దీంట్లో ఇది సంతకం కావాలంటే మీరు ఒకసారి ఇంట్రడక్షన్ సైన్ చేయండి అని అడిగితే నేను పెట్టేదాన్ని, అనిత చౌదరి పెట్టేది, ఇంకెవరైనా ఈ మా వాళ్ళు ఎవరైనా పెట్టేవాళ్ళు. అసలు అప్లికేషన్ ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోతే అంటే నేను పబ్లిసిటీ ఇస్తున్నాను, వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నాను, వీళ్ళు నాకు ఎందుకు ఇవ్వరు అనే అప్రోచ్ ఆ అమ్మాయిలో కనపడుతుందండి. అది నాకు నచ్చలేదు. ఆ అమ్మాయి నాతో ఫోన్లో మాట్లాడింది, అక్క నువ్వు రావాలి, జాఫర్నే ఆడేసుకున్నావు, అలాంటిది ఇంకెంత, నువ్వు వస్తే బాగుంటుంది అక్క అంటే నేను చెప్పాను, నీ అప్రోచ్ నాకు నచ్చలేదమ్మా, నువ్వు నాకు నచ్చలేదు, నన్ను పిలవకు, నేను వచ్చాను అనుకో అదే నీ ఆఖరి ఇంటర్వ్యూ అయిపోతుంది, దయచేసి నన్ను పిలవద్దని చెప్పాను. అప్రోచ్ అస్సలు బాగాలేదండి. తెలుగు అమ్మాయిలు ఎలా ఉంటారండి చక్కగా? ఈ అమ్మాయిని ఒక అక్కగా, ఒక చెల్లుగా, ఒక వదినగా ఎవరిస్తారండి వేషాలు? మీరు ఛానల్లో చూస్తున్నారు కదా అమ్మాయి చేసే బిహేవియర్, అలా అంటే ఇప్పుకుంటే వేషాలు ఇచ్చేస్తారా అండి? అది తప్పు కదా. ఇప్పుడు తెలుగు నా కూతుర్ని తేవాలనుకుంటాను, లేదంటే ఒక హీరో కూతురు వస్తుంది, లేదా ఒక ప్రొడ్యూసర్ కూతుర్ని తేవాలనుకుంటాడు. ఇలాంటి ఇండస్ట్రీలోనే మేము ఉన్నాము అని మాకే సిగ్గుగా ఉంది. ఈ అమ్మాయి చెప్పబట్టి ఇంత బ్యాడ్ ఆ మా ఇండస్ట్రీ అనిపిస్తుంది మాకు. దయచేసి ఆ అమ్మాయిని మేము ఎంకరేజ్ చేయదలుచుకోలేదండి. మేము అందరం యునానిమస్గానే డిసిషన్ తీసుకున్నాము. ఈ డిసిషన్ 800 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కలిసి డిసిషన్ తీసుకున్నాము. యా, ఇండివిజువల్ డిసిషన్ కాదు ఇది, అందరూ కలిసి తీసుకునే డిసిషన్. ఈ డిసిషన్లో ఆడవాళ్ళు మేము అందరం కూడా దగ్గరుండే చేశాము. మాకు ఈ అమ్మాయి అప్రోచ్ నచ్చలేదు.